వెల్కమ్ టు ఎస్ కాన్ఫిడెంట్ జెంట్స్ డెలివరీ. నేను మీ నాగవేంద్ర అండి. సో మొదటిసారి మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి కూడా ఏపీ హైకోర్టు సంబంధించి మరి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది కూడా రావడం జరిగింది. మరి చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ ది టైం ఉందండి. మరి ఈ టైంలో ఎలా ప్రిపేర్ అయ్యాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి ఏం చేయాలి, మరి ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే చెప్పడం ఒకే ఒక అంశం అండి. ఎవరు కూడా ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్లై చేసిన మొదటి వ్యక్తికి ఏ టైం ఉందో, అప్లై చేసిన లాస్ట్లో అప్లై చేసిన అభ్యర్థి కూడా అదే టైం ఉందండి. సో ఇక్కడ వాళ్ళకి ఒక టైము, నీకు ఒక టైం ఉంటే ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి మొదటి అభ్యర్థికి ఎంత టైం ఉందో, చివరిలో అప్లై చేసిన అభ్యర్థికి కూడా అంతే టైం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి టెన్షన్ అనేది అవసరం లేదు. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్, డూ పాజిటివ్, ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ విజయం అనేది రావడం జరుగుతుంది. ఈ అంశాన్ని మీరందరూ కూడా గుర్తించండి. సార్ తక్కువ టైం ఉంది, మాటలు చెప్పడం ఉంది, మాటలు ఎవడేం చెప్తాడు, సులభం కదా అండి. మాట చెప్పడం సులభమే, బట్ ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఉన్నావో మిమ్మల్ని పాజిటివ్గా పెట్టడం మా బాధ్యత. సో నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా ఉన్నావో ఆటోమేటిక్గా నీ పనులను కూడా పాజిటివ్గానే చూస్తాయండి. సో నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ ఉన్నావో ఆటోమేటిక్గా నీ పనులే నెగిటివ్ అవుతాయి. ఓకే తక్కువ టైం ఉంది, మీరు చదవలేరమ్మా అని నేనంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఏమవుతుంది, ఇంకా నెగిటివ్ లేక వెళ్ళిపోతావు కానీ పాజిటివ్ లేక వచ్చేకి అవకాశం ఉండదండి. సో ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ ఉంటే మనము మన విజయాన్ని కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్ మరి ఇక్కడ ఎలా ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో 12 గంటలు అనేది సరిపోతుందా, మరి ఎలా సార్ అంటే నీ యొక్క టాలెంట్ బట్టి అది 12 గంటలు చదవాలా లేకుంటే 14 గంటలు చదవాలా, 16 గంటలు చదవాలా అనేసి చెప్పడం జరుగుతుంది, నేను చెప్తున్నా అండి. బట్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యర్థి అయినా సరే ఖచ్చితంగా 12 గంటలు అనేది ఈ తక్కువ సమయంలో నువ్వు చదవాల్సిన అవసరం ఉందండి. చదివే వాళ్ళు 16 గంటలు కూడా చదివే వాళ్ళు ఉన్నారు, బట్ తక్కువ అంటే మినిమం నువ్వు చదవాల్సిన అవర్స్ వచ్చేసి ఇక్కడ 12 గంటలు అండి ఈ తక్కువ టైంలో. మరి ఇక్కడ 12 గంటలు చదవాలి సార్. మరి 12 గంటలు అనేది నిరంతరాయంగా కంటిన్యూస్గా చదవాలా, 5 గంటలు కంటిన్యూస్గా చదవాలా, 10 గంటలు కంటిన్యూస్గా చదవాలంటే అలా చదవడం వల్ల నీకు నీ మైండ్ స్ట్రెస్ అవుతుంది కానీ నీకు ఎటువంటి ఇక్కడ ఆప్షన్ అనేది, ఎటువంటి విజయం అనేది రాదండి. సో ఇక్కడ 12 గంటలు అనేది దాన్ని నువ్వు ఖచ్చితంగా అవలంబించాల్సిన పద్ధతే, బట్ దాన్ని నిరంతరాయంగా కంటిన్యూస్గా ఆ 12 గంటలు అనే దాన్ని అవలంబించకూడదండి. అలా చేస్తే ఏమవుతుందంటే నీ మైండ్ అనేది ఇక్కడ స్ట్రెస్ అవుతుంది కానీ నీ ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనేది నీ మైండ్లోకి వెళ్ళడం జరగదు. మరి ఎలా సార్ అంటే ఇక్కడ ఈ 12 గంటలని కూడా ఇక్కడ నువ్వు డివైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ 12 గంటలని కూడా నువ్వు ఇక్కడ 6 భాగాలుగా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి భాగంలో కూడా ఇక్కడ 2 అవర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు చదివేటప్పుడు ప్రతి 2 అవర్స్, సో ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత నువ్వు 4కు నీ టైం టేబుల్ స్టార్ట్ అయితే 4 నుంచి 6 వరకు నీ ఒకటి ఏదైనా ఒక సబ్జెక్ట్, అది జీకేలో ఉండొచ్చు, జాగ్రఫీ తీసుకుంటావు, ఆ జాగ్రఫీ 2 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత ఒక 15 మినిట్స్ లేకుంటే హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ షెడ్యూల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ చదవాల్సి ఉంటుందండి. అలా అలా నువ్వు చదివినప్పుడు మాత్రమే మొత్తం ఇక్కడ 6 or 6 parts అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ 6 భాగాల్లో మొత్తం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క సబ్జెక్ట్ పెట్టుకొని ఇక్కడ నువ్వు చదివినప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ చదివామంటే ఖచ్చితంగా నష్టం అవుతావు, ఆ అంశాన్ని గుర్తించాలి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ కవర్ అవ్వాల్సి ఉంటుందండి. సో ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ నువ్వు 2 గంటలు కేటాయించుకో, అవసరం లేదు సార్ 6 సబ్జెక్టు అవసరం లేదు, కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే చదువుతామంటే 4 గంటలు ఒక్కొక్క సబ్జెక్టుకు 4 గంటలు కేటాయించు. బట్ 4 గంటలు కేటాయించినా కూడా ఒక సబ్జెక్టుకు 4 గంటలు కేటాయించినా కూడా మరి 4 గంటలు కూడా నువ్వు కంటిన్యూగా చదవద్దు. ఎందుకంటే ఇక్కడ నీకంటే నీ మైండ్ ఎక్కువ పని చేయాలి కాబట్టి నువ్వు అలా చేయడం వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతావు. బట్ ఆ 4 గంటలు కూడా నువ్వు 2+2గా డివైడ్ చేసుకుని నువ్వు చదవాల్సి ఉంటుంది. అంటే 2 గంటలు చదివినప్పుడు మాత్రమే ఇక్కడ నీ మైండ్ రిలీఫ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ నీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది అందుందండి. సో అందరూ కూడా చెప్తారు కదా ఎంతసేపు చదివినావు అన్నది కాదురా, ఎలా చదివావు అన్నది ఇంపార్టెంట్ అనేసి. సో అదే విధానం అండి ఇది కూడా, నువ్వు ఇక్కడ 12 గంటలు నిరంతరాయంగా కూర్చొని లేకోకుండా చదివినా, నువ్వు ఇక్కడ గ్యాప్ తీసుకొని 2 అవర్స్కి ఒకసారి 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఆ కాఫీనో లేదా టీనో లేదా ఇంకో నీ ఫ్రెండ్స్తో మాట్లాడటమో, అవసరమైతే సెల్ అంటారు కదండి సెల్ వాడాకండి అంటారు కదా, అదే సెల్ అని మైండ్ రిలాక్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఏదైనా ఒక చిన్న మ్యూజిక్ వినడం ద్వారా నీ మైండ్ రిలాక్స్ అయ్యి మళ్ళీ కూడా నువ్వు ఇక్కడ నీ యథావిధి వచ్చి నీ సబ్జెక్ట్ ఇక్కడ చదువుకోవచ్చండి. నిరంతరాయంగా నువ్వు ఇక్కడ ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు, నిరంతరంగా చేస్తే నీ మైండ్ స్ట్రెస్ అవుతుంది కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదండి. సో 5 గంటలు వర్షాలు చదువుతాను, 10 గంటలు వర్షాలు చదువుతాను, నాలో చదివే టాలెంట్ ఉందంటే చదువు, బట్
అంతకంటే బెస్ట్ గా ఉంటుందండి ఈ 2 అవర్స్. ఇది నేను చెప్పడం కాదు, సైకాలజీ వేత్తలు చెప్పినది. ఎందుకంటే డిఎడ్ సైకాలజీ బిఎడ్ సైకాలజీలో చదివిన అంశాలే నాకు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. మరి ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ ప్రతి విషయం కూడా కవర్ అవ్వాలంటే నీకు ప్రతి విషయం కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా కవర్ అయ్యే విధంగా ప్లానింగ్ చేసుకుంటావా లేదా రోజుకు 3 గంటలు ప్లానింగ్ చేసుకుంటావు అనేది నీ ఇష్టం. అది ఒకవేళ అన్ని సబ్జెక్టులు 6 సబ్జెక్ట్ నువ్వు 6 టాపిక్స్ కవర్ అవ్వాలనుకుంటే సబ్జెక్టుకు 2 అవర్స్, లేదు సార్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ మాత్రమే కవర్ చేసుకుంటావు అంటే జస్ట్ 4 అవర్స్ కేటాయించుకొని ఒక్కో సబ్జెక్టు నువ్వు కొనసాగించాల్సి ఉంటుందండి. మరి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్, మరి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఎంత ప్రిపేర్ అవుతున్నావు అనేది ఇక్కడ ఎవరు కూడా చూడరు. మరి నీ ప్రిపరేషన్ అనేది నువ్వు ఎలా కొనసాగించినా నువ్వు ఎంత మటుకు గుర్తుంది ఆ రోజు నువ్వు ఏం చదివావు అనేసి నీకు నువ్వే ఒక టెస్ట్ అనేది రాసుకోవడం కానీ లేదా బయట ఎక్కడైనా టెస్ట్ దొరుకుతాయి లేదా మనకు ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్లో చాలా సోర్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెస్ట్ అనేది ఒకసారి రాస్తే ఖచ్చితంగా నీకు ఎంత చదివావు ఎంత గుర్తు అనేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇవి దానికి సంబంధించి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పని కూడా విజయం అవుతుందని ఆశిద్దాం. సో బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండి. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు వచ్చాయో ఆటోమేటిక్గా నువ్వు నెగిటివ్ లేకే వెళ్ళడం జరుగుతుంది, పాజిటివ్ దూరంలోకి రాలేవు. ఆ అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాలా. సో ఇది మనకు సంబంధించండి. సో ఇక్కడ ఎవరు కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఈ ఒకసారి మీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుని సంబంధించి చూస్తే ఇదే పరిస్థితి రేపు పొద్దున డిఎస్సిలో నెలకొంటే అప్పుడు ఏమవుతుందో ఒకసారి ఊహించండి. చాలా తక్కువ రోజుల సమయంతో ఇక్కడ ఇచ్చాడు. మరి డిఎస్సి కానీ గ్రూప్ 4 కానీ తర్వాత కానిస్టేబుల్ అనేస్తే కానీ ఇలాంటి తక్కువ టైంతో మీకు అక్కడ మీకు షెడ్యూల్ ఇచ్చాడంటే అప్పుడు అర్థమవుతుందండి, ఆ బాధ చెప్పలేము. సో ఇప్పటికీ నష్టం జరిగి ఇప్పటికీ వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పటికైనా ఇంకా డిఎస్సి వాళ్ళు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైనా సరే ప్రిపరేషన్ కొనసాగించకుంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. కొనసాగితేనే ఖచ్చితంగా మీరు ఇక్కడ విజయాన్ని సాధించగలరు. సో ఇది జస్ట్ శాంపుల్ అనుకోండి. శాంపుల్ ఏంది, చుక్కలు కనిపిస్తుంటాయి ఈ టైంకి, అందరికీ కూడా జ్వరాలు వచ్చింటాయి. ఎందుకంటే ఇంత తక్కువ టైం అంటే జస్ట్ ఫోన్లో మీరు మాట్లాడుకునే సరిపోతుంది, అబ్బా ఎగ్జామ్ అబ్బా ఎగ్జామ్ అనేసి. బట్ ఆ ఫోన్లో మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సో బుక్స్ తీసి చదివి ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంది. ఆ అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తించండి. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.